మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి హోమం పొగను పట్టి లక్ష్మి దీక్షితులు గారు ఉన్న దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే దీక్షితులు గారు హోమాన్ని పూర్తి చేసుకొని అమ్మ నా కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆ అమ్మాయికి ఏమీ కాకుండా నువ్వేనమ్మ కాపాడాలి అలాగే గండాల వలయంలో చిక్కుకున్న మిత్రని కూడా నువ్వే కాపాడాలి నువ్వే రక్షగా ఉండాలి అని పూజను పూర్తి చేసి అమ్మవారిని దీక్షితులు గారు వేడుకుంటూ ఉంటారు అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది దీక్షితులు గారు ఇందాక మీకోసం వెతుక్కుంటూ ఒక అమ్మాయి వచ్చిందని చెప్పాం కదా అదిగో ఆ అమ్మాయే వస్తుందండి అని అక్కడ ఉన్న శిష్యులు చెప్పడంతో దీక్షితులు గారు లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి వచ్చి నిలబడగానే అమ్మ లక్ష్మి నువ్వు బ్రతికే ఉన్నావా నువ్వు బ్రతికే ఉన్నావా నువ్వు బ్రతికే ఉన్నావమ్మా ప్రపంచమంతా నువ్వు చనిపోయావని నమ్మినా కూడా నేను మాత్రం నమ్మలేదు నువ్వు బ్రతికే ఉన్నావని నేను చాలా నమ్మాను నా నమ్మకమే నిజమైంది అమ్మ తల్లి లక్ష్మి బ్రతికే ఉందమ్మా అని అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి అసలు ఏం జరిగిందమ్మా ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా అని దీక్షితులు గారు అంటారు అప్పుడు లక్ష్మి చింతపల్లి బస్సు యాక్సిడెంట్ జరగడం భాస్కర్ దగ్గర ఉండడం తర్వాత అర్జున్ దగ్గరికి వెళ్ళిపోవడం మొత్తం కూడా వివరించేస్తుంది ఇది దీక్షితులు గారు జరిగిందని లక్ష్మి అంటుంది ఏదైతేనేం నువ్వు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చావు విధి ఎప్పుడు మన జీవితంతో ఎలా ఆడుకుంటుందో తెలియని పరిస్థితి నేను ప్రతి సంవత్సరం అమ్మవారికి తప్పకుండా నైవేద్యం సమర్పిస్తాను అమ్మ తల్లి నువ్వు నా కోరిక నెరవేర్చావమ్మా నేను అనుకున్నదే నిజమయ్యేలా చేసావు తల్లి అని మళ్ళీ అమ్మవారికి దీక్షితులు గారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు కానీ దీక్షితులు గారు నేను మీ దగ్గరికి రావటానికి ఒక కారణం ఉంది అని లక్ష్మి అంటుంది నువ్వు పునర్జన్మ ఎత్తి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చావమ్మా నాకు అదే చాలు అని దీక్షితులు గారు అంటుంటే అది దీక్షితులు గారు నేను ఎందుకు వచ్చానంటే అని అంటే అది కాదమ్మా నువ్వు ఇక అజ్ఞాతంలో బ్రతకాల్సిన అవసరం లేదు నువ్వు అనామకురాలుగా జీవించాల్సిన అవసరం లేదు నువ్వు తిరిగి వచ్చావని బ్రతికే ఉన్నావని వెంటనే మిత్రకి అరవిందకి చెప్పాలి ఈ విషయం వెంటనే చెప్పాలి అని దీక్షితులు గారు అంటే అయ్యో దీక్షితులు గారు దయచేసి అంత పని మాత్రం అసలు చేయకండి నేను ఇలా అజ్ఞాతంలోనే ఉండాలి ఎవరికి కనపడకుండా ఉండాలి మీరు నేను బ్రతికే ఉన్నానని చెప్తే నా అజ్ఞాత వాసానికి అసలు అర్థమే ఉండదు మనిషి వేసే ఎత్తుల వల్ల నందన్ కుటుంబానికి భవిష్యత్తు ఉండదు అని లక్ష్మి చెప్తోంది నువ్వు చెప్తున్నది నిజమే లక్ష్మి మనీషా ఎటువంటిదో నాకు చాలా బాగా తెలుసు మనీషాకి భయపడే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే అవును దీక్షితులు గారు అందుకే నేను బ్రతికు ఉన్నానన్న విషయం మిత్ర గారికి అరవింద్ అత్తయ్య గారికి అస్సలు తెలియకూడదు దయచేసి ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచండి ఎవరికి చెప్పకండి అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది కానీ లక్ష్మి నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ మిత్ర అరవింద ఇక్కడికి వస్తున్నారు మిత్ర చుట్టూ ఏమో గండాలు చాలా ఉన్నాయి ప్రమాదాల వలయంలో మిత్ర చిక్కుకొని ఉన్నారు ఇప్పుడు మిత్ర నీ కోసమే అంటే తన భార్య లక్ష్మి కోసమే వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నాడన్న విషయం మిత్రకి తెలీదు తన కోడలు లక్ష్మి కోసమే అరవింద ఇక్కడికి వస్తుందన్న విషయం అరవింద కూడా తెలియదు అలా తెలియకుండానే ఇద్దరు కూడా నీకోసమే లక్ష్మి ఈ అడవిలో మొత్తం వెతుకుతున్నారు వెతుక్కుంటూ వస్తున్నారు మిత్ర చుట్టూ ప్రమాదాలు ముంచుకొడు వస్తున్నాయి మృత్యుదేవత వచ్చేస్తోంది అని దీక్షితులు గారు చెప్తూ ఉంటే అప్పుడే పులి గాండ్రింపు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది దాంతో పోలీసులు తుపాకులు రెడీగా పట్టుకొని ఉంటారు వింటున్నావా లక్ష్మి వింటున్నావా అది పులి గాండ్రింపు కాదు మిత్ర కోసం వెతుక్కుంటూ వస్తున్న దేవత అరుపులు అని దీక్షితులు గారు చెప్తారు పెద్ద పులి సంచరించే చోట మిత్ర చావుకి ఎదురు వెళ్తున్నాడు అని దీక్షితులు గారు చెప్తుంటే అప్పుడే మిత్ర పులి ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ తల్లి తెల్లవారుజామున నాకు వచ్చిన కలకి అర్థం ఇదా తల్లి మిత్రగారికి ఏమీ కాకూడదు నువ్వే కాపాడాలి తల్లి అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అరవింద మిత్ర మిత్ర అంటూ అరుస్తూ వస్తూ ఉంటే అప్పుడే పులి ఎదురుగా వచ్చి నిలబడుతుంది అరవింద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే మిత్ర కూడా అరవింద ఉన్న దగ్గరికే వచ్చి మామ్ అని పిలుస్తూ ఉంటాడు మిత్ర నువ్వు రావద్దు నువ్వు రావద్దు అని అరవింద చెప్తూ ఉంటుంది మామ్ కదలకుండా అలాగే నిలబడు అని మిత్ర అరవింద దగ్గర దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే ఇన్స్పెక్టర్ కూడా ఈ అరుపుల్ని వింటూ ఉంటాడు ఇది పెద్ద పులి గాండ్రింపు సౌండ్ వినిపిస్తోంది ఆ పులి చాలా బాగా ఆకలితో ఉన్నట్లుంది అప్పతీసి మిత్ర బలికానున్నాడా మిత్ర ఆ పులికి దొరికిపోలేదు కదా అని అనుకుంటూ రివాల్వర్ని చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక మిత్ర అరవిందని ముందు నుంచి పక్కకు తప్పించి తను ఎదురుగా నిలబడి ఉంటాడు మిత్ర మిత్ర అని అరవింద టెన్షన్ పడుతూ మిత్రని గట్టిగా పట్టుకొని వెనకాలే నిలబడి ఉంటుంది మాం జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటే నువ్వు జాగ్రత్త మిత్ర అని అరవింద చెప్తూ ఉంటుంది ఇక్కడ దీక్షితులు గారి దగ్గర ఉన్న లక్ష్మి ఏమో మిత్రగారిని ఎలాగైనా సరే కాపాడుకోవాలి పులి దగ్గరే మిత్ర గారు ఉన్నారేమోనని లక్ష్మి మనసులో అనుకుంటూ వెంటనే అక్కడ ఉన్న పోలీస్ చేతిలోని పెద్ద తుపాకీని పొడుగు తుపాకీని తీసుకొని లక్ష్మి గాల్లోకి పేలు వస్తుంది ఆ పేలుడు సౌండ్కి పులి పరిగెత్తుకుంటూ మిత్ర వాళ్ళ ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది పులి ఎక్కడ దూకేసిందోనని అరవింద మిత్ర అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది చూస్తే అక్కడ పులి పారిపోయి ఉంటుంది అమ్మయ్య అని మిత్ర అరవింద ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఏంటి మేడం మీరు కూడా చెప్పకుండా ఇలా అడవిలోకి వచ్చేశారు గారు మీకేమీ కారలేదు కదా ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కదా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు మీరు కనుక ఆ తుపాకీ పేల్చకపోయి ఉంటే ఈ పాటికి మేము పులికి ఆహారంగా అయిపోయి ఉండేవాళ్ళము సమయానికి సరిగ్గా పేల్చారు అని మిత్ర అంటాడు మీరు పేల్చడం వల్లే ఆ పులి పారిపోయింది అని అంటే అయ్యో ఆ తుపాకీ పేల్చింది నేను కాదండి అని అంటే మరి ఇంకెవరు అని మిత్ర అంటాడు అదిగో అమ్మవారి గుడి దగ్గర నుంచే తుపాకీ పేలిన సౌండ్ వినిపించింది దీక్షితులు గారు కూడా అక్కడే ఉన్నారు రెండు వెళ్దాం అని ఇన్స్పెక్టర్ అనడంతో పదండి వెళ్దాం అని మిత్ర అరవింద దీక్షితులు గారు ఉన్న దగ్గరికి వస్తూ ఉంటారు దూరం నుంచే శిష్యులు మిత్ర అరవింద పోలీస్ని గమనించేస్తారు దీక్షితులు గారు అదిగో మిత్ర గారు అరవింద గారు వచ్చేస్తున్నారు అని అనడంతో ఇక వెంటనే లక్ష్మి చేయిని అడ్డుగా పెట్టుకొని దీక్షితులు గారు నేను బ్రతుకున్నానన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరికీ తెలియకూడదు తెలిస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని అంటే అమ్మ లక్ష్మి ఇన్నాళ్ళ అజ్ఞాతం తర్వాత వాళ్లకు నిజం తెలియాలమ్మా ఇంకా నువ్వు అలా బ్రతకాల్సిన అవసరం లేదమ్మా ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని దీక్షితులు గారు బతింపులాడుతూ ఉంటారు దీక్షితులు గారు మీకు చెప్తే అర్థం కావటం లేదు నందన్ కుటుంబ సంతోషం కోరుకునే వాళ్ళే అయితే మీరు అసలు చెప్పకండి మీరు చెప్పారంటే నా మీద ఒట్టేనని లక్ష్మి ఒట్టు వేసుకుంటోంది ఏంటోనమ్మా నువ్వు ఒట్టు వేసి నా నోరుని మూత వేయిస్తున్నావు సరే నీ ఇష్టం అని దీక్షితులు గారు చెప్తారు అప్పుడే మిత్ర అరవింద అక్కడికి రావడంతో లక్ష్మి ముసుగు వేసుకొని బయట కొంగు కప్పుకొని అమ్మవారి వైపు తిరిగి ఉంటుంది మిత్ర అరవింద మీరు బాగానే ఉన్నారు కదా మీకేమీ కాలేదు కదా అని దీక్షితులు గారు అనడంతో అమ్మవారి దయ వల్ల మాకేమీ కాలేదు దీక్షితులు గారు అని అరవింద చెప్తుంది ఏంటమ్మా నీ మొండితనం మూర్ఖత్వం అని అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ లక్ష్మిని అంటూ ఉంటాడు అది మొండితనం కాదు మంచి అది మూర్ఖత్వం కాదు మానవత్వం ఆ అమ్మాయి అంతా మంచి మనసు ఎవరికీ ఉండదు ఎదుటి వాళ్ళకి ఎటువంటి కష్టం కూడా రానివ్వదు ఈ అమ్మాయి తననే త్యాగం చేసుకుంటుంది కుటుంబం కోసం తనను తాను త్యాగం చేసుకునే అమ్మాయి ఇంత మంచి అమ్మాయి ఎక్కడ ఉండదు అని దీక్షితులు గారు చెప్తారు ఇంత మంచి అమ్మాయి ఉందంటే వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉందనే అర్థం కదా దీక్షితులు గారు అని అరవింద్ అంటుంది అవును ఆవిడ వల్ల వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని దీక్షితులు గారు అక్కడ ఉన్నది లక్ష్మిని చెప్పకుండా లక్ష్మిని పొగుడుతూ చెప్తూ ఉంటాడు అప్పుడే అరవింద లక్ష్మి దగ్గరగా వచ్చి వెనకాలే నిలబడి ఉంటుంది లక్ష్మి ముఖం కనిపించకుండా చీరతో కవర్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటుంది చూడమ్మా నువ్వెవరో మాకు తెలీదు నువ్వు చాలా మంచి దానివని దీక్షితులు గారు చెప్తున్న మాటలను బట్టి మాకు అర్థమవుతోంది నీలాంటి మంచిదాని కాపాడడం కోసం మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా నేను ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి అటువైపుకు తిరిగి ఉన్నావు ఒకసారి ఇటు తిరుగమ్మా నిన్ను చూడాలి అని అరవింద అంటుంది అయినా కూడా లక్ష్మి తిరగకుండా అలాగే నిలబడి ఉంటుంది ఇక మిత్ర కూడా ఎవరో అమ్మాయని కళ్ళప్పగించి చూస్తూ ఉంటాడు లక్ష్మి తిరగకపోవడంతో అరవింద భుజంపై చేయి వేయబోతూ ఉంటే అప్పుడే అరవింద అని దీక్షితులు గారు అడ్డుకుంటారు ఆ అమ్మాయి ఒక ప్రత్యేకమైన పూజలో ఉంది తన ముఖం ఎవరికి చూపించినా అపచారం అవుతుంది అని దీక్షితులు గారు అంటారు ఇంతకీ మీరు ఎందుకు వచ్చారని అడగటంతో దీక్షితులు గారు అది మా కోడలు అని అరవింద ఆగిపోతుంది మిత్ర పక్కనుండగా లక్ష్మి గురించి నేను ఎలా మాట్లాడను అని అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అరవింద మాట్లాడకుండా ఆగిపోయావు అని దీక్షితులు గారు అంటారు నాకు తెలుసు దీక్షితులు గారు మా అమ్మ ఎందుకు వచ్చిందో అని మిత్ర అంటే దేని గురించి అని దీక్షితులు గారు అంటారు మా అమ్మ కోడలు గురించి అని అంటే కోడలు గురించా అని దీక్షితులు గారు ప్రశ్నిస్తూ ఉంటారు అవునని మిత్ర అండంతో లక్ష్మి ఏం చెప్తారా అని వింటూ ఉంటుంది మిత్ర కోడలు అని మనిషి అని కోడలు చేసుకుందామా లేదా అని అడుగుతాడా లేకుంటే లక్ష్మి గురించే అడుగుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం